ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎమిలీ డిక్కన్సన్ గారు రాసినటువంటి ఐఎమ్ నోబడి హు ఆర్ యూ అనేటువంటి పద్యాన్ని మనం ఈరోజు తెలుగులో చూద్దాం యామ్ నోబడి అంటే ఐ యామ్ నోబడి నేను ఎవరిని కాను నాకంటూ ఇక్కడ ఎలాంటి గుర్తింపు కానీ ఎలాంటి రికగ్నిషన్ కానీ లేదు హు ఆర్ యూ మరి మీరెవరు ఆర్ యూ నోబడి టు మీరు కూడా నాకులాగా లాగా ఏమీ కానివారా ఎవరికి తెలియనటువంటి వారా గుర్తింపు అనేది మీ దగ్గర లేదా దెన్ దేర్ ఈజ్ ఎ పేర్ ఆఫర్స్ ఒకవేళ మీరు కూడా నాకులాగా నోబడి అయితే మీకు కూడా ఎలాంటి గుర్తింపు లేన లేనటువంటి వారులాగా ఎలాంటి పేరు మీకు మీరు ఇచ్చుకొని ఇతరుల గుర్తింపుని ఇతరుల గుర్తింపు కోసం పాకులాడేటువంటి వారు కాకపోతే మీరు ఒకళ్ళది నేను ఒకళ్ళని నేను ఒకదాన్ని సో మన ఇద్దరం కలిపి ఇద్దరం కదా పేర్ ఆఫర్స్ సో మన ఇద్దరం కూడా కలిసి ఉంటాం అన్నమాట ఇక్కడ డోంట్ టెల్ ఆ విషయాన్ని ఎవరికి చెప్పాకండి నేను నోబడి నాకంటూ ఏమీ లేదు నేనేంటో కూడా నాకు తెలియదు అనే విషయాన్ని ఇతరులకు చెప్పపాకండి దే వుడ్ అడ్వర్టైజ్ ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు అందరికీ కూడా చెప్తారు ఇగో వీళ్ళంట నోబడి అంట వీళ్ళెవరో వీళ్ళకే తెలియదు అంట వీళ్ళు ఏమీ కారంట అనేటువంటి విషయాన్ని అందరికీ చెప్తారు యునో మీకు తెలుసా అని చెప్పి ఎమ్ల డిక్కిన్సన్ గారు ఆ విషయాన్ని చెప్తున్నారు హౌ డ్రీరీ టు బీ సంబడీ నిజంగా ఎప్పుడు చూసినప్పటికీ సరే ఒక వ్యక్తిలాగా ఉండి ఒక మంచి వ్యక్తిలాగా నటించడం కానీ ఒక చెడ్డ వ్యక్తిలాగా జీవించడం కానీ ఒక గుర్తింపుని సంపాదించడం కోసం జీవించేటువంటి ప్రక్రియ నిజంగా ఎంత విసుగ్గా ఉంటుందంట అసలు ఎంత చికాగ్గా ఉంటుంది హౌ పబ్లిక్ లైక్ ఏ ఫ్రాగ్ నిజంగా ఒక కప్ప గెంతులు వేస్తూ దాని యొక్క శబ్దాన్ని చేసుకుంటూ అందరు నన్ను చూసారా అని చెప్పి తిరుగుతున్నట్టుగా ప్రతి వ్యక్తి కూడా అందరు నన్ను గమనిస్తున్నారా నా యొక్క కదలికలను చూస్తున్నారా నా గొప్పతనాన్ని చూస్తున్నారా అని చెప్పి ప్రతి ఒక్కరు మనుషుల ముందుకెళ్ళి నన్ను చూస్తున్నారా లేదా అని చెప్పి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ వారి యొక్క గుర్తింపును వారు పొందుకోవడం కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారు ఎలాగున్నారంటే ఒక గొప్ప ఒక కప్ప ఎలాగైతే శబ్దాలు చేసుకుంటూ తనని అందరూ చూసారా లేదా అన్నట్టుగా వీరు కూడా అక్కడికి ఇక్కడికి ఎగురుతూ అందరికీ చెప్తూ వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేసుకుంటూ ఉంటారు టూ టెల్ వన్స్ నేమ్ నిజంగా అంటే వారి యొక్క పేరుని ఇతరులకి తెలియజేయడం కోసం ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటారు ద లివ్ లాంగ్ కాలం కూడా వారి గురించి ఇతరులు చెప్పుకోవాలి గొప్పగా చెప్పుకోవాలి వారి జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేయాలి అందరూ నన్ను గుర్తించాలి అని భావిస్తూ ఉంటారు జూన్ టు అన్ అడ్మైరింగ్ బాగ్ అందరూ గమనిస్తూ ఉండాలి అనేటువంటి ప్రక్రియలో ఎక్కడికో ఈ యొక్క పనంతా ప్రక్రియ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట సో అలా జీవిస్తూ ఉంటారు అలా జీవించడం కంటే కూడా నేను ఎవరినో నా కంటూ ఎలాంటి గుర్తింపు లేదు అనేటువంటి ఆలోచనతో ఉండేవారే గొప్పవారు ఎమిలీ డికిన్సన్ దృష్టిలో అలా ఉండేవారు ఎవరికి చెప్పబాకండి ఎందుకంటే మిమ్మల్ని వారు బయలు చేస్తారు ఎవరికి జబ్బాకండి అని చెప్పి ఎమిలీ డికిన్సన్ గారు నేను ఎవరిని కాదు అనుకునేవారు ఎవరికి ఆ విషయాన్ని చెప్పబాకండి వారు మీ గురించి ఇతరులకు చెప్తారు అని చెప్పి చెప్తున్నారు ఎవరో ఒకరిలాగా జీవించడం అనేటువంటిది చాలా బోరింగ్ చాలా విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది ఆ మంచితనాన్ని అయినా సరే చెడ్డతనాన్ని అయినా సరే ఇతరుల ముందు ఆ పేరును కాపాడుకోసం కాపాడుకోవడం కోసం పడే ప్రయత్నం చాలా కష్టంగా విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది ఇతరుల యొక్క గుర్తింపు కోసం ఒక కప్ప గెంతినట్టుగా కప్ప శబ్దాలు చేసినట్టుగా వారి యొక్క విషయాలన్నీ కూడా ఇతరులకు తెలియజేయడానికి తాపత్రయ పడేటువంటి వారిని ఒక కప్పతో పోలుస్తూ ఉన్నారు ఎంలీ కిన్సన్ గారు ఎప్పుడు కూడా వారి యొక్క పేరుని ఇతరులకు తెలియజేయాలి అందరూ వారిని గుర్తించాలి అని చెప్పి ఎప్పుడు కూడా వారి గురించి చెప్పుకుంటూనే ఉంటారు వారి యొక్క జీవిత కాలం అంతా కూడా ఇతరులు వారిని గమనించాలి గుర్తించాలి అని ఆశపడుతూ ఉండేటువంటి వారి యొక్క జీవితాన్ని ఒక కప్పతో పోల్చారు కిన్సన్ గారు